హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఆకులో ఇంకొక రెండు పదార్థాలు కలిపి చెప్తానండి. ఈ ఆకుని మీరు గనక నేను చెప్పిన విధంగా తిన్నట్లయితే, ఇక నేను మాటల్లో చెప్పలేను, తిన్న తర్వాత 3 రోజులకు మీకు తెలిసిపోద్ది అంతే. ఇక నేను ఎక్కువ కూడా టార్గెట్ పెట్టట్లేను. ఒక్క 3 రోజులు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఈ ఆకుల్ని ఈ విధంగా తినండి. సాలిగా ఎవరైనా తినండి, ఓకే? సో మరి ఆకులు ఏంటో నేను వెంటనే చెప్పేస్తాను, లెంత్ తగ్గిస్తాను వీడియో అనేసి. నాకు టైం లేదన్నమాట, సో అందుకనే ఫ్రెండ్స్ మరి ఆకుల గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, సో పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుందండి. షేర్లే కానీ చూడండి, ఇప్పుడు తమలపాకు చాలామందికి తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్క పాన్ డబ్బాలో మనకు దొరుకుతూనే ఉంటుంది. తమలపాకులు ఒక 2 అండి, తేనె 2, ఎల్లుల్లి రబ్బలు. మీకు తెలుసు కదా ఎల్లుల్లి అంటే, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ప్రతిరోజు మన ఇంట్లో వాడేదే. సో ఒక 3 లేదా 2 అయినా తీసుకోండి. తమలపాకు, ఎల్లుల్లి, తేనె, సో ఈ 3 మిక్సీ చేసి మన పాన్ ఎలా చుట్టుకుంటామో తెలుసు కదా, ఆ విధంగా చుట్టుకొని మీరు కిళ్ళి ఎలా తింటారో ఆ విధంగా తినేయండి. ఉదయాన్నేనండి, ఉదయాన్నే ప్రతిరోజునండి, ఉదయాన్నే తినండి. మీకు ఇలా తిన్నప్పుడు ఒక 3 రోజులకి మీకు బ్రహ్మాండమైన మీకు అనిపిస్తే, సో ఇలాగనే కంటిన్యూ చేసేయండి, ఓకేనా? సో ఈ 3 రకాలు మాత్రం పొద్దున్నే తినండి, పరిగడుకుండా, మీ ముఖం ఫ్రెష్ చేసుకున్న తర్వాత. ఉదయాన్నే ఎవరైనా సరేనండి, ఓకేనా? మళ్ళీ ఎవరు ఏ సంగతి అనేది కామెంట్ చేశారు, ఏం పర్లేదు, ఎవరైనా సరేనండి. సో రోజుకు, ఓకేనా? సో ఈ 3 ఐటమ్స్ కలుపుకొని తినండి, ఓకే? సో ఆకులు చాలా మన ఆరోగ్యానికి పనిచేస్తాయి మీకు తెలుసు, తేనె చాలా ఉపయోగపడుతుంది, ఎల్లుల్లి రబ్బలు ఇంకా చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఈ 3 పదార్థాలతో కలిపి మనం తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. చూసుకోండి ఇక మనం ఎక్కడ దాకా వెళ్ళిపోతాం అనేసి.